వి కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట తెనాలి. తెనాలిలో రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామికి ఆర్యవైశ్య ప్రముఖుల ఆధ్వర్యంలో ఆత్మీయ సత్కారం చేశారు. బోసు రోడ్లోని శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఏర్పాటు చేసిన సమావేశానికి వైఎస్ఆర్సిపి పట్టణ అధ్యక్షుడు దేశు శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. ఆర్యవైశ్యుడిగా వీరభద్రస్వామి డిప్యూటీ స్పీకర్గా ఎన్నిక కాబడినందుకు ఆయనకి సత్కారం చేస్తున్నట్లు వక్తలు పేర్కొన్నారు. తొలుత మున్సిపల్ కార్యాలయం ఈ సమీపం నుండి వీరభద్రస్వామిని ప్రత్యేక వాహనంపై ఊరేగిస్తూ కన్నికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానానికి తోడుకొని వచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి తెనాలి ఎమ్మెల్యే శివకుమార్ ప్రత్యేక ఆహ్వానితులుగా విచ్చేసి ప్రసంగించారు. తెనాలి నియోజకవర్గంలోని వయసులకు 1147 ఇళ్ల స్థలాలు ఇచ్చిన ఘనత మా ప్రభుత్వానిదని అన్నారు. అంతేకాకుండా ఈబీసీ నేస్తం కింద గత సంవత్సరం ఆర్యవైశ్యులకు 776 మందికి నియోజకవర్గంలో 17,000 రూపాయల చొప్పున అందజేయడం జరిగిందని ఎమ్మెల్యే చెప్పారు. డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆర్యవైశ్యులకు ఎన్నో పదవులు ఇచ్చి ఆదరించారని వివరించారు. ఆర్యవైశ్యులు కూడా మనకు రాజకీయాలు ఎందుకులే అనుకోకుండా మనకు రాజకీయాలు ఎందుకు అవసరం ఉండదు అని ప్రతి ఒక్కరూ భావించాలని కోరారు. సమావేశం అనంతరం ఆర్యవైశ్య ప్రముఖులు వీరభద్రస్వామిని శాలువాలతో జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు. అసలు మనిషి బతుకుంటే కదా అభివృద్ధి కానీ ఇంకోటి కానీ, మనిషి 3 కోట్ల తినాలి కదా, ఆ 3 కోట్ల తినడానికి కావాల్సిన సంక్షేమాన్ని గతంలో చాలా ప్రభుత్వాలు ఇవ్వలేకపోయి, మరి ముఖ్యంగా ఈరోజు నేను శాసనసభ్యుడిగా ఉన్న ఆర్యవైశ్య సోదర సోదరి మనందరికీ ధైర్యంగా చెబుతా ఉండే గుండె మీద చేసుకొని అమ్మవారి సాక్షిగా, ఎందుకంటే నేను గతంలోనే చెప్పా వాసవి అమ్మవారి సాక్షిగా వాసవి మాత ఆశీస్సుతో నేను గెలిచాను, ఈ ప్రాంతం నుంచి నామినేషన్ వేసిన ధైర్యంగా చెప్పాను. అదే ఆశీస్సులతో ఈ రోజు ధైర్యంగా చెబుతున్న మీ శాసనసభ్యుడిగా ఈ తెనాలి చరిత్రలో సహజంగా ఆర్యవైశ్యులు అంటేనే డబ్బు గలనేవారు, వాళ్ళకి బాగా డబ్బు ఉంటుంది, వాళ్ళు పేదరికంలో ఉంటారు, వాళ్ళకి వ్యాపారాలు ఉంటాయి, వాళ్ళు బాగా సామాజికంగా ఆర్థికంగా బాగా చైతన్యవంతులైన వాళ్ళు అని అనుకుంటారు. కానీ ఆర్యవైశ్యుల్లో కూడా ఎంతమంది పేదరికంలో ఉన్నారు అనేది నేను లెక్క కడితే నేను శాసనసభ్యుడిగా 1142 మంది పేద ఆర్యవైశ్యులకి పట్టాలు ఇళ్ళ పట్టాలు ఇచ్చిన శాసనసభ్యుడు మీ ముందున్నాడని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉంటా. చాలా మంది ఆశ్చర్యపోయారు 1147 ఇళ్ళ స్థలాలు ఆర్యవైశ్యులకు ఇచ్చారా ఇదేంటి అని అనుకున్నారు. అంటే నిన్ను మేమేం గమనించమని కోరుతా ఉండానో తెలుసా, కులం పేరు చెప్పడానికి కాదు నేను గమనించమంది, మిమ్మల్ని కించపరచడానికి కాదు, లేదు ఒక కులాన్ని ఒక వ్యక్తిని ఒక అభిమానాన్ని కించపరచడానికి కాదు, అగ్ర కులంలో ఉన్న వాళ్ళు కూడా పేదలు ఉన్నారు, ఆ పేదలకు కూడా ప్రభుత్వం ద్వారా సంక్షేమం ఇవ్వాలని తీసుకొచ్చిన ఏకైక ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పడానికి చూస్తా ఉన్నా, అది మీరు గమనించండి. అగ్ర కులాల్లో కూడా వైశ్యులు కానీ బ్రాహ్మణులు కానీ కమ్మ కానీ రెడ్డి కానీ క్షత్రియ కానీ ఈ కులాల్లో కూడా పేదలు ఉన్నారు. ఆర్య వయసు కులంలో ఎంతో మంది కొట్లో గుమ్మస్తాల్లో పనిచేస్తూ ఉండారు, ఎంతో మంది జిలేబీ పళ్ళు అమ్ముతూ ఉండారు, ఎంతో మంది పురుగుల మంది చేస్తూ ఉండారు, ఎంతో మంది భద్రపట్ట హోటళ్ళు నడుపుతూ ఉండారు. ఆ సంపాదన చాలక ఆ కొట్ట గుమ్మస్తాకు వచ్చిన డబ్బులు చాలక
ఆ పిల్లల చదువు కానీ ఇంటి అద్దెకు కానీ లేదు వాళ్ళ వ్యాపారానికి పెట్టుబడికి కానీ డబ్బు లేక ఎంతో మంది అప్పులు చేస్తా ఉన్నారు. నేను ఎందుకు చదువుతున్నానో తెలుసా? ఈ కష్టాన్ని అగ్గర కోణంలో పేదలు ఆర్య వయసులో కూడా పేదల్ని గుర్తించబట్టే 1147 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చా. ఇంకోటి ఏంటో తెలుసా? ఈ దేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ ఇవ్వని విధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈబీసీ నేస్తం కింద అగ్ర కులాల్లో ఉన్న పేదలకి ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు వేసిన గొప్ప ప్రభుత్వం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు జరుగుతున్నాం. తెనాలి నియోజకవర్గంలో 774 మందికి ఆర్యవైశ్య కుటుంబాలకి గత సంవత్సరం 15,000 రూపాయలు ఈబీసీ కింద వేసిన మీ శాసనసభ్యుడు మీ ముందుండే 777 మందికి ఈ సంవత్సరం మళ్ళీ రేపు డిసెంబర్లో అస్సాం ఉండాం 774 మందికి కుటుంబాలకి ఈబీసీ కింద వేసాం. దేనికి వేసాం? ఎవరైతే పేద కులాల్లో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు ఉండారో వాళ్ళకి వైఎస్ఆర్ చేయుత ద్వారా 18,750 ఎస్సా, అగ్ర కులంలో ఉన్న పేదలకు కూడా ప్రభుత్వం ద్వారా సహాయం చేయాలా, వారి ఆర్థిక పరిస్థితి వారికి ఆర్థిక అసమానతలు ఉన్నాయి, ఏ రాజకీయ పార్టీ ఏ ముఖ్యమంత్రి ఇంతవరకు గతంలో చూడలా, ఆ అగ్ర కులంలో ఉన్న పేదలను కూడా మనం ప్రభుత్వం ద్వారా సంక్షేమం ఇవ్వాలని ఆలోచించిన గొప్ప ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం, గొప్ప ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే ఇది కేవలం నేను ఆర్య వయసుల గురించే చెప్పాను. అగ్ర కులంలో ఉన్న వాళ్ళందరూ కలిపితే ఈ జనాల నియోజకవర్గంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలతో పాటు అగ్ర కులంలో ఉన్న పేదలకు కూడా సంక్షేమ ఫలాలను అందించాం. దేవస్థానాల్లో మనకు సభ్యత్వాలు ఇచ్చారు. టీటీడీ దగ్గర నుంచి చిన్న టోగుల వరకు ఏదైనా దేవాదాయ శాఖ ఆధీనంలో ఉంటే అన్నింటిలో కూడా ఆదివాసీలకి సభ్యత్వం అవడం జరిగింది. ఇంకా మీ అందరికీ తెలుసు, గత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం నవంబర్ 1 మార్చాలని తెలిస్తే ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళాం. వెల్లంపల్లి గారు మేమంతా, అయ్యా రాష్ట్రంలోకి తెలంగాణ విడిపోయింది తప్ప కొత్తగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడం లేదు. ఏదైతే పట్టి శ్రీరాములు గారు ఆయన ప్రాణాలు త్యాగం చేసి ఈ రాష్ట్రాన్ని సాధించారో ఆయన గుర్తుగా నవంబర్ 1 రాష్ట్ర అవతరణ దినోత్సవంగా ఉంటామని చెబితే ఇప్పుడు కూడా నవంబర్ 1 పుట్టి శ్రీరామ గారి పేరున ఇప్పటికీ కొనసాగుతున్నాను. మరి జయంతి వర్ధంతి గత గవర్నమెంట్ పట్టించుకోలేనప్పుడు 2019 జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి పుట్టి శ్రీరాములు గారి జయంతిని కానీ వర్ధంతిని కానీ అధికారికంగా నడుపుతున్నారు అంటే ఇందాక నేను చెప్పినట్టు ఆర్యవేశం మీద ఉన్న అభిమానం మాత్రమే అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మనందరికీ తెలుసు చింతామణి నాటకం పట్టణ ప్రాంతాల్లో తగ్గినప్పటికీ ఇప్పటికీ గణేష్ నవరాత్రుల్లో దేవీ నవరాత్రుల్లో గ్రామ దేవతల పండుగలో వస్తే ఈ చింతామణి నాటకం తేటం. ఏ రోజైతే చింతామణి నాటకం ప్రదర్శిస్తున్నాడని తెలిస్తే మన సోదర వయస్సులో 1 గంట ముందే షాపులు కట్టుకొని ఇంటికి వెళ్ళిన పరిస్థితి. ఇంటికి వెళ్ళా ఆ మైకుల్లో ఆ సుబ్బి చెట్టు పాత్ర మీద మన డైలాగులు వింటూ మనస్తాపం పొంది మనం బాధపడుతున్న పరిస్థితి. ఆ నాటకం అయిపోయినా కూడా 1 వారం రోజుల పాటు మనల్ని హేళన చేస్తున్న సందర్భాలు మనం అనేకం చూసాం. చూసామా లేదా?
జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాం. అయ్యా మా ఆర్యవైశ్య మనోభావాలు బాధపెట్టే పరిస్థితిలో ఆ నాటకాన్ని బ్యాన్ చేయండి, ఈ రాష్ట్రంలో నాటకాన్ని రద్దు చేయండి అని చెప్తే సాధారణంగా ఏ రాజకీయ నాయకుడైనా ఓట్ల కోసం ఆలోచించినప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న కళాకారులు అందరి ఓట్లు పోతాయని ఆలోచన వస్తుంది. కానీ మన మీద ఉన్న గౌరవంతో మన మీద ఉన్న అభిమానంతో ఈ ఆంధ్ర రాష్ట్రంలో చింతామణి నాటకం ప్రదర్శించకూడదన్న జీవో ఇచ్చిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అనే విషయాన్ని మీ అందరికీ చెబుతూ అక్కడ మాట తప్పని మడమ తప్పని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే శివన్న అంటే నేను ఉన్నాను అని చెప్పే శాసనసభ్యులు ఇక్కడ ఉండబట్టి ఈ తెనాలి నియోజకవర్గం అభివృద్ధిలోనే కాకుండా ఏదో అరాచకాలు కానీ లంచగొండితనం కానీ అవినీతి కానీ లేకుండా ప్రజలు సంతోషంగా సుఖంగా ఉన్నారని పేపర్లు టీవీలు అవి చేతిలో ఉన్నాయి కాబట్టి మసి పూసి మారడికాయ చేసినట్లుగా ప్రచారాలు చేస్తున్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు 2014లో పోటీ చేసినప్పుడు అమ్మా జగన్మోహన్ రెడ్డి వస్తే రాష్ట్రం అల్లకల్లోలం అయిపోతుంది, ఈ రాష్ట్రంలో వ్యాపారాలు చేసుకోలేము, బతకలేము, జీవించలేము అని ప్రచారం చేసిన పరిస్థితిలో 3 సంవత్సరాలు 6 నెలలు అయిన తర్వాత ఎక్కడైనా ప్రభుత్వ పరంగా చిన్న తప్పు జరిగిందా అని అడుగుతున్నాం. ఈ రాష్ట్రంలో ప్రజలు సంతోషంగా ఉంటే, ప్రజలు సుఖంగా ఉంటేనే మేము సంతోషంగా సుఖంగా ఉంటామన్న మనస్తత్వం కలిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెబుతూ రేపు ఇంకా రానున్న కాలంలో మీ శాసనసభ్యులు కోరిన విధంగా మీ తాలూకా ఆశీస్సులు, మీ తాలూకా సహాయ సహకారాలు జగన్మోహన్ రెడ్డి గారి మీద మా శాసన మీ శాసనసభ్యుల మీద నా మీద కూడా చూపించాలని, ఈ రాష్ట్రంలో ఆర్యవైశ్యులకు ఏదైనా అవసరమో కష్టం వస్తే మేము ఉన్నాము అని చెప్పడానికి గర్వపడుతున్నాం. ఇందాక చెప్పని 11 కోట్ల వీరభద్ర స్వామికి ఇవ్వాల, యావత్ ఆంధ్ర రాష్ట్రం ఆర్యవైశ్యులకు ఇచ్చారు కాబట్టి మనం ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెన్నంటి ఉండాలని మరొకసారి కోరుకుంటూ ఈరోజు తెనాలి రావడం ఒక తెనాలే కాదు, ఏ పదవి అయితే నాకు ఇచ్చారో, ఏ పదవి అయితే ఆర్యవైశ్యుల కోసం ఇచ్చారో అందరు ఆర్యవైశ్యులకి కలిసి మనమందరం మీ జగన్మోహన్ రెడ్డి గారి కృతజ్ఞతలు ధన్యవాదాలు చెప్పాలని తెలియజేయడానికి ఈ ప్రాంతాలన్నీ కూడా తిరుగుతున్నామని